సూపర్ స్టార్ మహేష్ అన్న ఫ్యాన్స్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన అభిమానులందరికీ షేర్ చేయండి. దూకుడు 10 ఇయర్స్ అయిన సందర్భంగా ఇవాళ మా కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ తరఫుకి వెళ్ళి సూర్యసిన్ 35 అండ్ దేవి థియేటర్లో పనిచేసే స్టాఫ్కి మా వంతు సహాయం అందించాలని నిశ్చయించాము. అది మా ప్రొప్రైటర్ బాలు సార్ గారు విశ్వంబర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. వాళ్ళ ఇప్పుడు చేస్తున్నాము, దీనికి సహకరించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు. ఇప్పుడు మేము ఈ దూకుడు సందర్భంగా అందరికీ డబ్బు రూపంలో సహాయం చేస్తున్నాము. దూకుడు షోకి వచ్చిన డబ్బులతో అందరికీ సహాయం చేస్తున్నాము. ఇది మా ప్రోగ్రామ్. కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్స్కి చాలా థ్యాంక్స్ అండి. మా ఎగ్జిబిటర్స్ థియేటర్స్ తరఫు నుంచి కోవిడ్ అప్పుడు కూడా, పోయినసారి కూడా ఆగస్ట్ 9 మహేష్ బాబు గారి బర్త్డే, మా అందరికీ గుర్తుండిపోతుంది. మా స్టాఫ్ అందరికీ కూడా ఇట్లా నోటి మీద ఉంటుంది. యాక్చువల్లీ అప్పుడు కూడా సపోర్ట్ చేశారు, 2020లో కూడా, 21లో కూడా సపోర్ట్ చేశారు. ఇప్పుడు కోవిడ్ తాకిడి జరుగుతుంది, అయితే ఇక్కడ దీని వెనకాల ఉద్దేశం ఏంటంటే సినిమా థియేటర్లకి ఆడియన్స్ రావాలి అనే ఉద్దేశంతో, ఈ ఉద్దేశంతో ఇవాళ దూకుడు 10th ఇయర్ కూడా వీఆర్ సెలబ్రేటింగ్ ఆల్ ఆఫ్ అస్. ఆ సెలబ్రేట్ చేస్తూ ఆ టికెట్ డబ్బులు వచ్చినాయి. అసోసియేషన్ వాళ్ళు, ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు థియేటర్ స్టాఫ్కి కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. వి సిన్సియర్లీ థ్యాంక్ కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ అండ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మంచి పనులు చేయడంలో ఏదైనా ముందుంటాం, పార్టీ రోజు కానీ
బాబు సినిమా అంటే అలా ఏదో ఇది ఏంటంటే అసలు ఏమంటుందంటేనా బాబు అంటే వేరేనా ఓన్లీ బాబు ఓన్లీ సినిమా పరంగా కాకుండా అదే కాకుండా ఇట్లు కాదు బాబు మానవంగా కూడా అదే పాటలు మేము నడుస్తున్నామన్నా బాబు పాటలు మేము నడుస్తాం బాబు ఎంత మంచోడో మేము హ్యూమానిటీకి అంత మంచోడో అన్న బాబును మించిన వాళ్ళు బాబును మించిన వాళ్ళు హ్యూమానిటీ లోవర్ లేదు పేరు లేకుండా బాబు ఏం చేస్తాడో ఎంత చేస్తాడో ఎన్ని 1022 ఆపరేషన్ ఉన్నా వెయ్యి గుండెలు కాపాడిన దేవుడు అన్న మహేష్ బాబు అదే బాటలో మేము కూడా ఉన్నామన్నా మహేష్ బాబు ఎంత అయితే హ్యూమానిటీ పనిచేస్తుంది మేము ఫ్యాన్స్ కూడా అంత ఉంటామన్నా కానీ బాబు అంటే బాబే అంటే జై బాబు జై జై బాబు జై బాబు పోరాటాలకు మారు పేరు సూపర్ స్టార్ కృష్ణ రికార్డులకు మరో పేరు మహేష్ బాబు 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ స్పెషల్ షో వేసి ఒక్క షోతో పాటు 26 షోలు వేపించుకున్నటువంటి మొదటి హీరో మహేష్ బాబు. ఈ రికార్డును మళ్ళీ ఒక కొరతనని మేము అనుకోము. ఒకవేళ కొట్టినాలని మళ్ళీ మేము 50 థియేటర్లు వేసి ఫుల్ చేపించుకునేంత శక్తి మా మహేష్ బాబు ఫ్యాన్స్లో ఉంది. సేవా కార్యక్రమంలో కానీ అదర్ స్టేట్లో కానీ అటు కర్ణాటక తీసుకున్నా ఇటు తమిళనాడు తీసుకున్నా ప్రతి ఏరియాలో కూడా మహేష్ బాబు క్రేజ్ మహేష్ బాబాయ్. ఆ క్రేజ్ ఇంకోళ్ళు చేయాలంటే చాలా కష్టం. ఇంకొకటి సుదర్శన్ 35 మహేష్ బాబు షో పడుతుందంటేనే మా మేనేజర్ గారు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ మా బాలు సార్ కానీ తర్వాత రాజశేఖర్ రెడ్డి అన్న కానీ మా కిరణ్ బాబు ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినటువంటి మేము మా ఫ్యాన్స్ అందరం కూడా దగ్గరుండి దాన్ని పెద్ద ఎత్తున విజయోత్సవాలు చేయగలుగుతాము. ఇంకొకటి మా మేనేజర్ గారు విశ్వ గారు ఆయన ఆధ్వర్యంలో ఈసారి బ్రహ్మాండంగా చేసిన మేము ఆ హ్యాపీనెస్లో వచ్చిన అమౌంట్ని మా ఈ కరోనాలో అందరు ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో మేము మా స్టాఫ్ అంటే మా 2 థియేటర్ స్టాఫ్ అంటే మేము మాతో కోల్చుకుంటాం వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏదో చేతనైనంత మా చేతనైనంత మేము సేవ చేయాలనుకున్నాం. తద్వారా వచ్చిన అమౌంట్ని షేర్ చేసుకొని అందరికీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా ఫ్యాన్స్ మా సహోదరులు మా కిరణ్ బాబు ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరు విజయవంతం చేసిరు. జై బాబు జై బాబు జై బాబు జై బాబు. లాస్ట్ వీక్ మేము స్పెషల్ షో ఇవ్వడం జరిగింది. లాస్ట్ వీక్ డెబ్యూ కావడం నాకు మేము స్పెషల్ షో అనుకోని మేము ఏం చేయడం జరగాలి. మేము హైదరాబాద్లో ఒక్కటే అనుకున్నాము. ఏపీ తెలంగాణ మొత్తంలో 26 థియేటర్లు అవ్వడం మాకు చాలా సంతోషం అనిపించింది. దాంట్లో 24 హౌస్ఫుల్ అవ్వడం నాకు ఇంకా సంతోషం అనిపించింది. మేము ఒకటే షో మేము అనుకున్నాం 10 ఇయర్స్లో ఏదైనా సెలబ్రేషన్ చేసుకుంటే బాగుంటుంది. కోవిడ్లో చాలామంది ఫ్యాన్స్ వస్తలేరు, కొంచెం థియేటర్కి కళ వస్తలేదని మేము అనుకొని మేము సినిమా అనుకొని వేయడం జరిగింది. కలిసి జరగడం జరిగింది. దీంట్లో అందరం సహకారాలు మా రాజశేఖర్ రెడ్డి అన్న మేనేజర్ బాలు సార్ వీళ్ళందరూ సహకారంతో మేము సినిమా వేయడం జరిగింది. ఇంకోటి వాళ్ళ కార్యక్రమం మేము వచ్చిన కలెక్షన్లో కొంత భాగంగా మేము థియేటర్ స్టాఫ్కి ఇవ్వడం జరిగింది. మాకు అందరూ చాలా సహకరించారు. దాంట్లో ముఖ్యంగా మా మైదు కే విశ్వ సార్ చాలా సహకరించారు. వాళ్ళు ఎప్పుడు మాకు ఇట్లనే సహకరించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా రాజశేఖర్ రెడ్డి అన్న మేము మా ఆధ్వర్యం అంతా ఇప్పుడు ఇది ఇంకా వచ్చే ఫ్యూచర్లో మేము ఇంకా చాలా మంచి ప్రోగ్రామ్ చేసామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై బాబు జై బాబు జై బాబు జై జై బాబు. మహేష్ బాబు గారు, కృష్ణ గారు, అండ్ రాజశేఖర రెడ్డి గారు, అండ్ బాలు సార్, అండ్ శ్రీనివాస్ రెడ్డి సార్, అండ్ కుమార్ సార్, శంకర్ సార్, అండ్ మా ఫ్రెండ్స్ కూడా సాయి, కిరణ్, నరేష్, వసంత్, నాకు హెల్ప్ చేసిన ప్రతి కృష్ణ, అభి, నరేష్, రాకేష్, కృష్ణ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవుస్తున్నాను. చూస్తారు కదా మొత్తంగా హైదరాబాద్లోని ఆర్టీసీ ఎక్స్ రోడ్లో సుదర్శన్ 35 mm థియేటర్లో 10 సంవత్సరాల దూకుడు రిలీజ్ అయిన తర్వాత స్పెషల్ షో ద్వారా వచ్చిన అమౌంట్ని సుదర్శన్ 35 mm థియేటర్ అలాగే
బేబీ థియేటర్ రెండు థియేటర్లోని స్టాఫ్ కి ఆ అమౌంట్ ని డిస్ట్రిబ్యూట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ గారు అభిమానులు, సూపర్ స్టార్ మహేష్ అని అభిమానులు సెలబ్రేషన్ లోని మాత్రమే కాదు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. దానికి ఇది ఒక నిదర్శనం. సూపర్ స్టార్ మహేష్ అన్నకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్, మూవీస్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ సందీప్తో నందగోపాల్, మహేష్ బాబు ఈస్ యూట్యూబ్ ఛానల్, హైదరాబాద్, సుదర్శన్ 35 mm. జై బాబు, జై బాబు.